హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నువ్వు కట్టలేదు, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ ఆ ఎయిర్పోర్ట్ని ప్రారంభించారు. నీకు ఎటువంటి సంబంధం లేదు ఆ ఎయిర్పోర్ట్తో. హైదరాబాద్ కేసినటువంటి రింగ్ రోడ్డు శంకుస్థాపన రాజశేఖర రెడ్డి గారు చేశారు. రోసీ గారు ముఖ్యమంత్రిగా ఉండగా పూర్తిగా కంప్లీట్ అయింది. రింగ్ రోడ్లో కూడా నీ ప్రమేయం ఏమీ లేదు. ఈ రెండు నువ్వే వేసుకున్నట్టు పదే పదే చెబుతున్నావు. నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు, ఎయిర్పోర్ట్ కానీ రింగ్ రోడ్డు కానీ నువ్వు వేసినట్లు కనుక నిరూపిస్తే నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. హైదరాబాద్ రింగ్ రోడ్డు నీ అబ్బా ఎవడ్రా కట్టించింది? అసెంబ్లీలో కేసీఆర్ చెప్పలే, అసెంబ్లీలో కేటీఆర్ చెప్పలే. అవుటర్ రింగ్ రోడ్డు ఎవరు కట్టించాడు, ఎవరు కట్టించారని? హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరు కట్టించారనేది సజీవ సాక్ష్యాలు. చరిత్రరే, మీలాంటి వెధవులు చరిత్ర చింపితే చినిగిపోయే పేజీలు కాదురా. నా కొడక తెలంగాణలో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడని చెప్పి. బయట మార్కెట్లో 350 రూపాయలు ఉంటే 230 రూపాయలు మించి అమ్మడానికి లేదని చెప్పి పేదవాడి ఇళ్ల నిర్మాణానికి, స్కూల్స్ నాడు నేడు, కాలేజీలు హాస్పిటల్స్ నిర్మాణానికి, నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి 230 రూపాయలు మించి అమ్మడానికి వీల్లేదని చెప్పి 270,000 టన్నుల మెట్రిక్ టన్నుల సిమెంట్ని 230 రూపాయలకి ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి. 270 రూపాయలతో భారతీయ సిమెంట్ని మేము ఇస్తున్నామని చెప్పేసి 69 దాదాపు 70 లక్షల టన్నులు అవసరం కాగా 270,000 టన్నులకు మాత్రం 230 రూపాయలతో ఇచ్చారు భారతీయ సిమెంట్ని. మిగతాది దాదాపు 65-66 లక్షల టన్నుల సిమెంట్ డబ్బులు ఎవడబ్బ జోబులేకు పోయినారా యదవా? వచ్చేటప్పుడన్నా ప్రెస్ మీట్కి లెక్కలు చూసుకొనిరా. నువ్వే చెప్తానో, నువ్వు చెప్పిన దానికే నీ మీడియాలో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెడుతూ యాడ్స్ రూపంలో ఇచ్చినటువంటి, నీ సాక్షి పత్రికలో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇది. 80 లక్షల టన్నులు అవసరమో, దాదాపు 70 లక్షల టన్నులు అవసరమైతే 230 రూపాయలతో భారతీయ సిమెంట్ ఇస్తామని చెప్పినటువంటి వెధవ నాయకుడికల్లారా, మీరిచ్చింది దాదాపు 5 లక్షల టన్నుల వరకే, మిగతాది 450 రూపాయలతో భారతీయ సిమెంట్ ప్రజెంట్ స్టిల్ ఈరోజు రేట్ ఇది 450 రూపాయలతో. ఈ డబ్బంతా ఎవడమ్మ మొగుడి జోబులోకి వెళ్ళింది.